హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఈరోజు మన వీడియో వచ్చేసి పూర్ణంబూరెలు టేస్టీగా అలాగే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి. ఇక ఇప్పుడు శ్రావణ మాసం కదా, మనం చక్కగా ఇలాగ పూర్ణంబూరెలు చేసుకుని అమ్మవారికి ప్రసాదంగా పెట్టొచ్చండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా చేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా వస్తాయండి. కరెక్ట్గా ఈ ప్రాసెస్లో చేశారంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటాయి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు నుంచి ఇలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను పచ్చిశనగపప్పుని అలాగే రైస్ని అలాగే మినప్పప్పుని నేను ఒక 8 అవర్స్ బిఫోరే నానబెట్టేసుకున్నానండి. ఇక ఇప్పుడు వీటిని వాష్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను మినప్పప్పుని ఒక 1 గ్లాస్ తీసుకున్నానండి, రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను, అలాగే పచ్చిశనగపప్పుని ఒక 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇలాగ ఒక మిక్సీ జార్లోకి వేసుకుని రైస్ని అలాగే మినప్పప్పుని వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు లైట్గా మనం వాటర్ యాడ్ చేయాలి, అంతేగాని వాటర్ ఎక్కువగా యూజ్ చేయొద్దండి. దోశకి దోశలాగా మనం ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు అలా యూజ్ చేయొద్దు. లైట్గా వాటర్ వేసుకుని పిండి అనేది గట్టిగా ఉండాలండి, అప్పుడే మనకి పూర్ణంబూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ ఒక కుక్కర్ గిన్నెలోకి పచ్చిశనగపప్పుని వేసుకున్నానండి, ఒక 1 గ్లాస్ తీసుకున్నాను, దానికి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇక స్టవ్ ఆన్ చేసుకుని విజిల్ పెట్టేసి మనం ఒక 8 విజిల్స్ వరకు రానివ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, అప్పుడే మనకి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి పూర్ణంబూరెలు. ఇక్కడ ఇక మనకి విజిల్ కూడా వచ్చేసిందండి స్టవ్ ఆపుకొని. ఒకసారి మనం మూత తీసుకొని చూసుకుందాము. ఇక్కడ నేను ఒక 1 గ్లాస్ శనగపప్పును తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 1 కప్పు వరకు కూడా బెల్లం తురుముని తీసుకున్నానండి. కొంతమంది స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, కావాలంటే ఇంకొంచెం బెల్లం తురుమైన వేసుకోవచ్చు. ఇక ఇలాగ బెల్లం తురుము వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని చక్కగా మనం మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలాగ పిండి అంతటినీ కూడా ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. చక్కగా ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ వేస్తున్నాను. ఇక ఇది వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఇలాగ మనం ఈ పిండిని చక్కగా ఫ్రిడ్జ్లో ఒక 1 వీక్ వరకు కూడా మనం ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి. 1 వీక్ తర్వాత కూడా మనం ఇలాగ ఈ పిండిని తీసి చక్కగా మనం పూర్ణంబూరెలు చేసుకోవచ్చండి. ఇక ఇలాగ ఒకసారి కలిపేసుకొని వేరొక బౌల్లోకి వేసుకున్నానండి మినపిండిని. వేసుకొని దీంట్లోకి లైట్గా సాల్ట్ అలాగే కొంచెం బెల్లం తురుము వేశానండి. వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి, ఎందుకంటే పూర్ణం తినేటప్పుడు పైన లేయర్ చప్పగా లేకుండా ఉంటుంది. మనం ఇలాగ సాల్ట్ అలాగే ఇలాగ బెల్లం తురుము కూడా వేసుకున్నాం కదా, దీనివల్ల టేస్టీగా ఉంటుందండి. ఇలాగ ఒకసారి కలుపుకునేసరికి చూస్తున్నారు కదా, ఇక్కడ మనం బెల్లం తురుము వేసాం కదా, అందుకోసం అనేసి పిండి కొంచెం లూజ్ అయిందండి. అందుకే మనం ముందుగానే కొంచెం గట్టిగా మనం పిండి ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఇక్కడ పూర్ణాలను చక్కగా మనకి ఏ సైజు కావాలో బాల్స్ అదే ఆ సైజులో చేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి. ఇలాగ ఇవన్నీ కూడా ఒక సైడ్కి పెట్టేసుకొని ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ని హీట్ రానివ్వాలండి. ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు మనం ఈ మినపిండిలోకి ఈ బాల్స్ అన్నిటినీ కూడా వేసుకోవాలి. కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఇలాగ మనం ఆ బాల్కి చక్కగా ఈ మినపిండిని కవర్ అయ్యేలాగా చేసుకొని మనం పూర్ణం వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి, అప్పుడే మనకి చక్కగా కరెక్ట్గా సర్కిల్గా మంచిగా వస్తాయండి పూర్ణంబూరెలు. ఇలాగ అన్నీ కూడా వేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం 2 వైపులా కూడా పూర్ణాలను మంచిగా కాల్చుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. ఇలాగ అన్నిటినీ కూడా చక్కగా 2 వైపులా మంచిగా కాల్చుకోవాలండి. ఇక్కడ మనకి చక్కగా 2 వైపులా కూడా మంచిగా పూర్ణాలు మంచిగా కుక్ అయిపోయాయండి. ఇక ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము.
అలాగే మిగిలిన వాటిని కూడా తీసుకుందామండి. తీసుకుని ఇక రిమైనింగ్ కూడా అలాగే వన్ బై వన్ వేసుకుంటూ చక్కగా మనం పూర్ణాలను రెడీ చేసుకోవచ్చు. ఇక ఇలాగ మనం పూర్ణాలు చేసుకుని ముందు రోజు పూర్ణం చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డేకి కూడా మనం ఈ పూర్ణాలను తినేసేయచ్చు. చాలా బాగుంటాయండి, నెక్స్ట్ డేకి కూడా ఏమీ పాడవవు. అలాగే పూర్ణాలన్నింటినీ కూడా చేసుకుని చక్కగా ఒక ప్లేట్లోకి వేసుకుని ఇలాగ మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. అలాగే ఇలాగ చేసి పెట్టండి, ఇంట్లోని వారందరూ కూడా ఎమ్మి ఎమ్మిగా తినేస్తారు. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.